ఆస్తిక. ఎంత గొప్ప మాట చూడండి. నిగమం, ఆగమం ఈ రెండు పేర్లకు అర్థం చూద్దాం ఇప్పుడు. నిగమం అంటే నిర్గమించింది నిగమం. నిర్గమించుట అంటే బయటకు వచ్చుట అని అర్థం. నిగమం అంటే పరమాత్మ నుంచి బయటకు వచ్చింది, సూర్యుడి నుంచి వెలుగొచ్చినట్టు పరమాత్మ నుంచి వేదం వచ్చింది కదా, దాని నిగమం. ఆగమం అని పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు ఇక్కడ. ఆగమించింది, ఆగమించింది అంటే బయటకు వచ్చిందని అర్థం చూడండి ఇక్కడ. నితరాం అన్నప్పుడు నిర్గమం, ఆసమంతాత్ అన్నప్పుడు ఆగమం. రెండు అర్థం, రెండింటికి ఒకటే అర్థం నిజానికి. మరి వేదాలకి దీనికి రెండు ఒకటేనా అంటే భావం ఒకటే, తేడా కోసం పదములు చెప్పారు, మనం తేడా పోల్చుకోవడం కోసం. ఆగమాలు కూడా ఈశ్వర ప్రోక్తములే, అందుకే సర్వాగమములు ఈశ్వరుడే చెప్పేట. ఇదే మనకి చతుష్షష్ట్యాతంత్రై అని శ్లోకంలో శంకర భగవత్పాద వారు చెప్పారు. మొత్తం అన్ని ఆగమాలు శివుడే చెప్పేట. చెప్పమని అమ్మవారు ప్రేరేపించట, చెప్పు 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 అని. అయితే చెప్తాను వినన్నట్ట, ఆవిడకి చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళు విన్నట్ట. మీరు ఎప్పుడైనా నోములు అవి చేసుకున్నప్పుడు కైలాసంపన పార్వతీదేవికి శివుడి ఇట్లని ఆనతిచ్చే అని మొదలవుతుంది, అవునా లేదా? తీరుకొచ్చిన నోములు గురించి చెప్పాడా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం తరించే శాస్త్రములన్నీ పరమాత్మ నుంచి ఋషులకి, ఋషుల నుంచి మనకు వచ్చాయని చెప్పడం కోసం, శాస్త్రం భగవంతుడి నుంచి వచ్చింది చెప్పడం కోసం శివుడిచ్చాడు విష్ణువిచ్చాడని చెప్పారండి ఇక్కడ. అలాగా శివుడి నోటి నుంచి వచ్చి అమ్మ చెవిలోకి ఆగమించింది కనుక ఆగమం అని పేరు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలా మనకు వచ్చేట, ఎందుకంటే మనకు అడగడం కూడా చేత కాదని మన తరపున అమ్మవారు అడిగారు, ఆవిడ పుచ్చుకుని మనకి ఇచ్చిందనమాట, అందుకు ఆగమములు అని వీటికి పేరు. కనుక మనం తరించడానికి పనికొచ్చేవి నిగమాలు, ఆగమాలు, ఈ రెండూ అమ్మరూపములే. అందుకే నిగమాల అమ్మ ఆజ్ఞారూపములు, వేదాంతమునందు అమ్మ తత్వమే ప్రతిపాదింపబడుతున్నది. సమస్త ఆగమముల యొక్క సారము అమ్మవారే. సకల ఆగమ సందోహ సుక్తి సంపుట ముక్తిక.